Kurnool Collector Karyalayam vadda Somavaram Kurnool Divyangala Sangham Adhvaryamlo Helicopter Pramadamlo Mriti Chendina Javanlaku Kovvotulato Ghara Nivali Arpincharu. Karyakramaniki Jilla Joint Collector P. Srinivasulu, Minority Corporation Adhikari Mahabooba Shah, Vikalangula Vayo Vruddhula Sankshema Shaka Joint Director Vijaya, Divyangala Sangham Nayakulu Lakshmana Swami, Tirupati Manohar, Ramanjaneyulu Hajarayyaru. Monna jarigina Helicopter Pramadamlo Chanipoyina CDS Bipin Rawat Gariki అదే విధంగా మన రాష్ట్రం నుండి చనిపోయిన సాయి తేజ్ గారు వీళ్ళందరూ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి మరి భరతమాత ముద్దు బిడ్డలు వీరి యొక్క అకాల మరణం ఎంతో తీరని లోటు మన భారతదేశానికి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని అదే విధంగా వారి అడుగుజాలల్లో అందరూ కూడా నడిచి మరి ఈ దేశానికి తమ యొక్క దేశభక్తిని చాటే విధంగా జరగాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున ఈ యొక్క క్యాండిల్ లైట్ ప్రదర్శన అనేది వికలాంగుల శాఖ ద్వారా అందరి అన్ని వికలాంగుల సంఘాలు వారి యొక్క సానుభూతిని ఈ రోజున తెలుపుతూ వారి యొక్క అడుగుజారల్లో నడవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దురదృష్టవశాత్తు మొన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మన 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 భరతమాత బిడ్డలకు అందరికీ కూడా శాంతి చేకూరాలని ఈరోజు మనము విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అందరి విభిన్న ప్రతిభావంతులతోటి ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర మనం ఒక ప్రదర్శన క్యాండిల్ లైట్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా భారతదేశాన్ని కాపాడే అమరవీరులు మన హెలికాప్టర్లో కూలి మరణించడం చాలా బాధాకరము. కాబట్టి మేము ఈరోజు వాళ్ళ ఆత్మ శాంతి కూర్చాలని మేము ఈరోజు వికలాంగుల ప్రతి సంఘాలము నిరసన తెలిపినాము. వాళ్ళు ఆత్మ పైన కూడక వాళ్ళు మమ్మల్ని ఆ దేవుడు కాపాడేటట్ట చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఆ అమరవీరులకు జోహార్లని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వంతో నిరసన తెలపడం జరిగినది. కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా.